नमस्ते आरके न्यूज़ की स्वागत। राष्ट्रंलोने मोदटी मिनी टैंक बंड अयिना महबूब नगर पेद्द चेरुवु मिनी टैंक बंड सरिकोत्त अंदालतो सुंदरंगा एर्पाटु कानुंदी। राष्ट्र पर्याटक शाख मंत्री डाक्टर वी श्रीनिवास गौड् प्रत्येक चोरवतो महबूब नगर पट्टणान्नी अन्नी रकालुगा अभिवृद्धि चेसेंदुकु कंकणं कट्टुकुन्नारु। इंदुकु निर्विराम कृषि चेस्तुन्नारु। ముఖ్యంగా ఇటీవల 25 కోట్ల రూపాయలతో నక్లిస్ రోడ్ నిర్మాణం, శిల్పారామం ట్యాంక్ బండ్ విస్తరణ, వాకింగ్ ట్రాక్ వంటివి నిర్మించనున్నారు। మంగళవారం మంత్రి 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేశారు। 265 మీటర్ల పొడవు, 5 ఫీట్ల వెడల్పుతో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రస్తుతం ఉన్న ట్యాంక్ బండ్ రోడ్ నుండి మధ్యలో సుమారు 1 ఎకరా స్థలంలో ఐలాండ్ ఏర్పాటు చేయనున్నారు। పూర్తిగా స్వచ్ఛమైన నీటితో తెలంగాణలో మొదటిసారిగా ఏర్పాటు చేయనున్న ఈ ఐలాండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇదే కావడం విశేషం। ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ వరకు వెళ్ళేందుకు బ్రిడ్జ్ పై కాని లేదా బోట్ ద్వారా గాని వెళ్ళేందుకు అవకాశం ఉందని తెలిపారు। యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో పట్టణాలు పేరుకే పట్టణాలుగా ఉండేటివి, పల్లెలు పట్టణాలు అద్వానమైన పరిస్థితులలో తాగడానికి నీళ్ళు లేక దుర్గంధంతో అనేక రకాల మలేరియా కలరా వ్యాధులతో తెలంగాణ మొత్తం కూడా సీజనల్ వ్యాధులతో అట్టుడిగేది। తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో ఇయాల పల్లెలు బాగుపడ్డాయి, పట్టణాలు బాగుపడ్డాయి। ఆ రోజు పట్టణాల్లో ఉన్నటువంటి విలీన గ్రామాలు మాకొద్దు గ్రామ పంచాయతీలు చేయండి అనే డిమాండ్ ఉండేది, ఈ రోజు మమ్మల్ని మున్సిపాలిటీలో కలపండి అనే డిమాండ్ వరకు వచ్చింది। జనాభాలో దాదాపు 50% పట్టణాలకు వస్తున్నారు, పల్లెలు కూడా అభివృద్ధి అవుతా ఉన్నాయి। వలసలు పోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వలసలు వాపస్ ఇక్కడ వచ్చి పాడి పంటలతో తెలంగాణ వర్ధిల్లుతుంది। ఇలా కేసీఆర్ గారి ఆలోచన విధానాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఈరోజు ఇక్కడ మనం ఉన్నటువంటి రాష్ట్రంలోనే మొట్టమొదటి మినీ ట్యాంక్ బండిది, ఇది కుళ్ళు కుళ్ళిపోయినటువంటి పదార్థాలతో చికెను మిగిలిపోయిన చికెన్ సెంటర్లను వచ్చినట్టు పంపేసి హాస్పిటల్ వేస్ట్ చేసి చివరకు చనిపోయినటువంటి హాస్పిటల్ చనిపోయిన పిల్లలను కూడా ఇట్లనే రోడ్డు మీద పడేసిన సందర్భాలు మీడియా ద్వారానే అనేక రకాల కథలు వచ్చాయి। ఒక మనిషి ఇటు నుంచి పోవాలంటే కూడా దారి లేదు। అలాంటిది ఈరోజు బ్రహ్మాండంగా ఒక బైపాస్ రోడ్డు మాదిరిగా రోడ్డు, దీని కిందనే మంచి శిల్పారామం, ప్లస్ ఈ ట్యాంక్ బండ్ను అద్భుతంగా మళ్ళా ఒక ఐలాండ్ ఏర్పాటు చేసి సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా మేము ప్రారంభిస్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు। దాదాపు 12-14 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జ్, అదేవిధంగా ఒక 25 కోట్లతో నక్లెస్ రోడ్తో పాటుగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పర్యాటక ప్రాంతంగా పక్కలున్నటువంటి 10 జిల్లాల వాళ్ళు కూడా మహబూబ్నగర్కి వచ్చి చూసేటట్లు, ప్లస్ టౌన్లో ఉన్నటువంటి సగభాగం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి వాకింగ్ చేసుకోవడం, మీరందరూ తోచినంత ఇక్కడ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీకు మనసు